ఫస్ట్ డే ఈవినింగ్ తీసుకున్నాం, షిర్డీకి తీసుకున్నాం. ఇది చెప్పలేరు మీరు ఆప్షన్, మాకు ఏదైనా పాసిబుల్ ఉందా అంటే చెప్పలేరు. హలో అండి, అందరికీ నమస్తే, నేను మీ వైష్ణవి. ఇక్కడ వచ్చేసి షిర్డీ వెళ్తున్నానండి. ముందు వీడియోలో చూసారు కదా, ఢిల్లీ ఫ్లైట్ మిస్ అయింది. సో కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి షిర్డీ టు ఢిల్లీ ఉంది. సో ఇప్పుడు షిర్డీ స్టార్ట్ అయిపోయామండి మేము, ఇంకా అక్కడ బాబా దర్శనానికి వెళ్తున్నాము. ఇది షిర్డీ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగేసామండి. దిగేసి ఇంకా డైరెక్ట్ బాబా టెంపుల్కి వెళ్ళిపోయాము మేము, అక్కడ క్యాబ్ మాట్లాడుకొని, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఫ్లైట్కి ఓన్లీ 2 అవర్స్ టైం ఉంది. ఇంకా ఇక్కడే ఎయిర్పోర్ట్లో మనకి కావాలి అంటే షిర్డీ దర్శనానికి టికెట్స్ ఇస్తున్నారండి. సో ఎవరైనా ఇక్కడ టికెట్ తీసుకొని కూడా దర్శనానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. మేమైతే టికెట్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇక్కడ ఇది వచ్చేసి షిర్డీ టెంపుల్కి వెళ్ళే దారిలో మనకి మహాలక్ష్మి టెంపుల్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసుకొని డైరెక్ట్ అన్నదానంకి వెళ్ళాము. నేను టెంపుల్ని అయితే మీకు ఏం తీయలేదు, ఎందుకంటే మేము ఫోన్స్ కెమెరాస్ అన్నీ కౌంటర్లో పెట్టేసి వెళ్ళామండి. నాకు టెంపుల్ వ్యూ అనేది తీయడానికి పాసిబుల్ లేదు అక్కడ. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యి ఇక్కడ అన్నదానంకి వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి షిర్డీ సాయిబాబా ప్రసాద ఆలయం అండి. సో ఇక్కడ డైలీ నిత్యాన్నదానం ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్నదానం అయితే చాలా బాగా పెట్టారండి ఫుడ్. సో ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదండి, ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఫ్లైట్ మిస్ చేసుకోలేము. ఇంకా లగేజ్ ఆల్రెడీ అక్కడే మేము లగేజ్ కౌంటర్లో ఇచ్చేసామండి ఎయిర్పోర్ట్లో. సో ఇంకా మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాం చూడండి. ఇంకా ఢిల్లీ ఫ్లైట్ వచ్చేసింది, ఇది కూడా స్పైస్ జెడ్డేనండి. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వెంటనే వచ్చేసి ఢిల్లీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ. ఇంకా షిర్డీ ఎయిర్పోర్ట్లో ఫుల్ వర్షం ఉందండి. ఇంకా ఇక్కడ ఫ్లైట్ ఆఫ్ చేస్తారు అనుకున్నా, మళ్ళీ వెయిటింగ్ ఇస్తారేమో అని టెన్షన్ అయింది. బట్ ఫ్లైట్ అనేది టైంకే స్టార్ట్ అయిందండి, మాకంత రిస్క్ ఏం అవ్వలేదు. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యామండి. సో ఫైనల్గా అయితే సేఫ్గా రీచ్ అయ్యాము ఢిల్లీ. ఇక్కడ ఏంటంటే మేము లగేజ్ గురించి వెయిట్ చేస్తున్నామండి. సో ఇప్పుడే లగేజ్ తీసుకున్నాము. సో లగేజ్ తీసేసుకొని ఇంకా మాకు క్యాబ్ వచ్చిందండి అక్కడ పికప్కి. సో ఢిల్లీ టు ఢిల్లీ పికప్ అన్నమాట, ఢిల్లీలో పికప్, ఢిల్లీలోనే డ్రాప్. సో డ్రైవర్ వచ్చారు, ఇంకా లగేజ్ తీసుకొని మేము మళ్ళీ క్యాబ్లో వెళ్ళిపోయామండి. సో ఇలా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఇప్పుడు వచ్చేసి హరిద్వార్ వెళ్తున్నాము. సో నేను ప్రతి మూమెంట్ అనేది అప్డేట్ చేస్తానండి ఎక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్గా చెప్తానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.